Hello, welcome to La Excellence. Project Setu అనేటువంటి దాంట్లో ఇవాళ మనం ఏన్షియంట్ ఇండియన్ పీరియడ్లో వివిధ రకాలైనటువంటి ఫిలాసఫీస్ ఏమున్నాయి అది మనం చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదువుతాం. వేరియస్ ఫిలాసఫీస్, వివిధ రకాల పీరియడ్స్లో వేరియస్ ఫిలాసఫీస్ ఏంటి అని. ఈ ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీస్లో బుద్ధిజం, జైనిజం రెండు మేజర్ ఫిలాసఫీస్. అవి మనం ఆల్రెడీ కవర్ చేసున్నాము మన ప్రాజెక్టు సేతు కింద. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే బుద్ధిజం, జైనిజం వీడియో చూడండి. మిగిలినవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫిలాసఫీ మరియు రిలీజన్ అనేటటువంటివి రెండు ఇంటర్లింక్డ్గా ఉండేవి ఇండియాలో. ఇండియాలోనే కాదు, చాలా అన్నిట్లోనూ ఇదే ట్రెండ్ అన్నమాట. రిలీజన్ మరియు ఫిలాసఫీ అనేటటువంటివి ఇంటర్లింక్గా ఉంటాయి. ఇండియన్ స్పిరిచువాలిటీ అనేటటువంటిది ఏన్షియంట్ ఫిలాసాఫికల్ మరియు రిలీజియస్ ట్రెడిషన్స్ నుంచి రావడం జరిగింది అంటున్నారు. సరే, మరి మేజర్ ఫిలాసఫీస్ ఏంటో చూసేద్దాము. ఫిలాసఫీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. మోస్ట్లీ మన యొక్క ఏన్షియంట్ ఫిలాసఫీస్ అన్నీ కూడా ఫోర్ గోల్స్ని అటైన్ చేయాలి. అర్థ, ధర్మ, కామ, మోక్ష అంటారు. సో ఈ నాలుగు అనేటటువంటివి గోల్స్గా చాలా ఫిలాసఫీస్, ఈ నాలుగుట్లో ఏదైనా లేదా అన్నీ అలా చెప్తారు. అన్ని రకాల ఫిలాసఫీస్ దర్శన అని పిలుస్తాం మనం. దర్శనాస్ అని, దర్శన అని ఎందుకు అంటామంటే క్లియర్ విజన్. ఫిలాసఫీ అనేటటువంటిది ఏది రైట్ వే, ఏది రైట్ అని ఆలోచించడము ఇది కాబట్టి సో దర్శన అని కూడా పిలుస్తారు. సో ఈ ఫిలాసఫీ అనేటటువంటిది సాల్వేషన్ అనే దాని గురించి మాట్లాడుతుంది. సాల్వేషన్ అంటే మోక్షము అంటాం మనం తెలుగులో, దాని గురించి మాట్లాడుతుంది అన్నమాట. సరే, మరి మేజర్ ఫిలాసఫీస్ ఏమేమి ఉన్నాయి? షడ్ దర్శనాస్ అంటాం. అవి ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూడబోతున్నాం. బుద్ధిజం, జైనిజం, లోకాయత ఫిలాసఫీస్, ఇవన్నీ. బుద్ధిజం, జైనిజం ఇందాకన్నట్టు ఆల్రెడీ మనం వీడియోస్ చేసేసాం. ఆ ఒక్క వీడియో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూడండి. అది కాకుండా లోకాయత ఫిలాసఫీ అనేటటువంటిది ఏంటి, షడ్ దర్శనాస్ అంటే ఏంటి, ఆజీవిక అనేటటువంటి సెక్ట్ ఉంది, దాని యొక్క ఫిలాసఫీ ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. సరే, ఇందాకన్నట్టు ఇన్ని రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి కదా, వాటికి ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. అవేంటి? ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీస్ని మనం టూ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆర్థడాక్స్ ఫిలాసఫీ అని చెప్తాం, రెండోది హెటెరోడాక్స్ ఫిలాసఫీ అంటాం. ఆర్థడాక్స్ ఫిలాసఫీ అంటే ఏంటి అంటే, వేదాస్ అనేటటువంటి వాటిని బిలీవ్ చేయడము, వేదాస్ అనేటటువంటివి ఇన్ఫాలిబుల్ అని బిలీవ్ చేయడము. సో వేదిక్, అలా కాకుండా వేదాస్ అనేటటువంటి వాటి వేదాస్ని బిలీవ్ చేయకుండా డిఫరెంట్ ఐడియాలజీస్. ఇప్పుడు మనం బుద్ధిజం, జైనిజం ఇవి కూడా మనకి హెటెరోడాక్సే అవుతాయి. బుద్ధిజం, జైనిజం, చార్వకా ఫిలాసఫీ ఇవన్నీ. ఇక్కడ షడ్ దర్శనాస్ అవి మనం చూద్దాం. సిక్స్ ఫిలాసఫీస్ అంటారు. షడ్ దర్శనాస్ అనేటటువంటివి ఉంటాయి. ఆ షడ్ దర్శనాస్ అనేటటువంటివి ఆర్థడాక్స్ ఫిలాసఫీస్. అవి కాకుండా బుద్ధిజం, జైనిజం ఇలాంటివన్నీ హెటెరోడాక్స్ అని మనం పిలుస్తాము. దీనికి ఆపోజిట్గానే కదా ఇవన్నీ వచ్చిన ఫిలాసఫీస్ అనేటటువంటివి. ఎయిట్, అలా చూద్దాం. సో ఆ తర్వాత మనం ఇంకొక సెషన్ ఎప్పుడన్నా పెట్టుకొని ద్వైత ఫిలాసఫీ, అద్వైత, ఇలాగా ఇంకొక సెషన్లో భక్తి, సూఫీ ఫిలాసఫీ, ఇలాగ మనము అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సరే, ఇవాళ అయితే ఈ షడ్ దర్శనాస్, ఈ ఫిలాసఫీస్ చూద్దాం. ఓన్లీ ఏన్షియంట్ ఇండియాకి సంబంధించినవే కన్ఫైన్ అవుదాం. ఫస్ట్ అసలు షడ్ దర్శనాస్ అనే వాటి గురించి నేర్చుకుందాం. ఇలాగా ఒక టేబుల్లో మనం రాసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. రివిజన్ చేసుకోవాలన్నలాగా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వీటిని ఒక్కొక్కటి మళ్ళీ డీటెయిల్డ్గా చూసి అప్పుడు మళ్ళీ టేబుల్ చెప్తాను. బట్ ఫస్ట్ ఒకసారి ఈ ఫిలాసఫీ చూద్దాం. న్యాయ ఫిలాసఫీ పేర్లు చెప్తాను ఇక్కడ చూడండి. న్యాయ ఫిలాసఫీ, దాని యొక్క ప్రపోనెంట్, దాన్ని ప్రపోజ్ చేసింది గౌతమ. 6th century BC దీన్ని ప్రపోజ్ చేశారు. న్యాయ సూత్ర అనేటటువంటి పుస్తకంలో దీని గురించి రాశారు. వైశేషిక, కన్నడ అనేటటువంటి ఆథర్, కన్నడ అనేటటువంటి వ్యక్తి, 6th century BC వైశేషిక సూత్ర అనే బుక్లో రాశారు. సాంఖ్య లేదా సంఖ్య అంటారు. సాంఖ్య కపిల ముని అంటారు, కపిల ఆథర్. సాంఖ్య సూత్ర అనే దాంట్లో రాశారు. యోగ, ఇది అన్నిటికంటే లేటెస్ట్ అనమాట, కొద్ది లేట్. యోగ సూత్రాస్, పతాంజలి రాసినటువంటి యోగ సూత్రాస్, దాని నుంచి ఇది ఉంది. పూర్వ మీమాంస లేదా మీమాంస థియరీ అని అంటారు. జైమిని అనేటటువంటి వ్యక్తి పూర్వ మీమాంస సూత్ర అనే దాంట్లో రాశారు.
వేదాంత, దీన్ని ఉత్తర మీమాంస అని కూడా పిలుస్తారు, మహర్షి వ్యాసుడు ఆయన రాసినటువంటి ఉత్తర మీమాంస సూత్ర అనే దాని నుంచి ఈ ఫిలాసఫీస్ వచ్చాయి. అన్నిటిలో కల్లా ఓల్డెస్ట్గా సాంఖ్యా ఫిలాసఫీ అని, యంగెస్ట్ వచ్చేటప్పటికి ఈ షడ్దర్శనాస్లో యోగా అని మనం చెప్పచ్చు. సరే, ఇవన్నిటి గురించి ఒక్కొక్కటి చూసి మళ్ళీ ఇదే టేబుల్ని లాస్ట్లో రివిజన్ చేస్తే మనకి ఈజీగా గుర్తొస్తుంది. సరే, ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వెళ్దామా? దీన్ని ప్రిలిమ్స్లో అడగచ్చు బాగా, అందుకోసం ఒక్కొక్కటి కొంత డీటెయిల్గా చూస్తున్నాం. సాంఖ్యా సిస్టమ్, కపిల సాంఖ్యా సిస్టమ్, సాంఖ్యా ఫిలాసఫీ అంట. ఇది రియాలిటీలో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఫీమేల్ అండ్ మేల్, ప్రకృతి మరియు పురుష అని పిలుస్తారు రెండు పార్ట్స్. ప్రకృతి మరియు పురుష అనేటటువంటివి రెండు కంప్లీట్లీ ఇండిపెండెంట్ అబ్సల్యూట్. ఈ సిస్టమ్ ప్రకారం పురుష అంటే కాన్షియస్నెస్, అంతే కాన్షియస్నెస్, ఇది నాన్ మెటీరియలిస్టిక్ ఫాము, దాన్ని మాడిఫై చేయలేము, చేంజ్ చేయలేము. ప్రకృతి అంటే దానికి త్రీ అట్రిబ్యూట్స్ ఉంటాయి, థాట్, మూమెంట్, ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటివి. సో దీంట్లో చేంజెస్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ప్రకృతి అనేటటువంటిదే చేంజెస్ని తెచ్చేది, పురుష అనేటటువంటిది కాన్షియస్నెస్, దాంట్లో చేంజెస్ అనేటటువంటివి రావు, అది కాన్స్టాంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ సాంఖ్యా ఫిలాసఫీ అనేటటువంటిది పురుష మరియు ప్రకృతి వీటి రెండింటి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్తున్నారు. దీంట్లో ఏమంటున్నారంటే సాంఖ్య సూత్ర అనేటటువంటి దాంట్లో ఈ ఓవరాల్గా యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అయింది, ఈ అంటే చూడండి, మనకి మ్యాటర్, మనకి యూనివర్స్లో మనం చూస్తే స్పేస్ మ్యాటర్ ఇలాగా ఉందా కొంత ఇది చూస్తుంటే ఫిలాసఫీ. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటటువంటిది సాంఖ్యా ఫిలాసఫీలో, సాంఖ్యా సిస్టంలో ఈ కపిల ముని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యాయ ఫిలాసఫీ అంటున్నా. న్యాయ ఫిలాసఫీ లాజికల్ థింకింగ్ అంటున్నారు. సాల్వేషన్ అనేది లాజికల్ థింకింగ్ ద్వారా రావచ్చు. వ్యాలిడ్ నాలెడ్జ్ లేదా రియల్ నాలెడ్జ్ అనేటటువంటిది మనం తెలుసుకోగలగాలి. స్నేక్ అని ఉందంటే అది స్నేక్ అని, కప్ప అని ఉందంటే అలా. న్యాయ సిస్టమ్ అనేటటువంటిది గాడ్ క్రియేట్ చేస్తారు, సస్టైన్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. గౌతమ మహర్షి అంటారు, గౌతమ న్యాయ సూత్రాస్ అన్నటువంటి దాంట్లో న్యాయ ఫిలాసఫీ చెప్పారంటే రియాలిటీని పర్సీవ్ చేయగలిగితే, లాజికల్ థింకింగ్తో రియాలిటీని పర్సీవ్ చేయగలిగితే అదే మనకి సాల్వేషన్ ఇస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఫిలాసఫీ వైశేషిక ఫిలాసఫీ. రియలిస్టిక్ ఆబ్జెక్టివ్ ఫిలాసఫీగా, యూనివర్స్కి సంబంధించిన ఫిలాసఫీగా దీన్ని కన్సిడర్ చేస్తారు. దీంట్లో ఏమంటారంటే యూనివర్స్ అనేది ఐదు కాంపోనెంట్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ ఈథర్. ఈథర్ అంటే మనం మ్యాటర్ అనుకోవచ్చు, స్పేస్ అనుకోవచ్చు అన్నమాట. గాడ్ అనేటటువంటి గాడ్ వీటన్నిటినీ గైడ్ చేస్తారు అన్నట్టుగా అన్నమాట. లా ఆఫ్ కర్మాని బట్టి, మనం చేసే కర్మాని బట్టి, అంటే మన యొక్క యాక్షన్లో మెరిట్ అండ్ డీమెరిట్ని బట్టి పనిష్మెంట్ లేదా రివార్డ్ అనేటటువంటిది ఉంటుంది. యూనివర్స్ని క్రియేట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం అనేది ఒక సైక్లికల్ ప్రాసెస్ అన్నట్టుగా చెప్తున్నారు. వైశేషిక ఫిలాసఫీని కన్నడ అనేటటువంటి పర్సన్ దీన్ని రాయడం జరిగిందనమాట. 6th century BC దీన్ని రాశారు. దీని మీద ఎన్నో రకాల ట్రీటైజెస్ అనేటటువంటి రాశారు. దీంట్లో అసలు యూనివర్స్ అటామిక్ థియరీ అన్నటువంటి దాన్ని దీంట్లో రాయడం జరుగుతుందనమాట. సో చాలా సిగ్నిఫికెంట్ థియరీ వైశేషిక థియరీ. యూనివర్స్ అనేటటువంటిది ఏ విధంగా ఫామ్ అయింది, కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్ కలిసి యూనివర్స్ ఫామ్ చేశాయన్నది ఈ దీంట్లో రాయబడుతుంది. నెక్స్ట్ ఫిలాసఫీ యోగా. యోగా అంటే ఎసెన్షియల్గా మీనింగ్ యూనియన్ అని. సో యోగా అనేటటువంటిది పతంజలి యొక్క యోగ సూత్రాస్, ఇది నుంచి ఆ ఫిలాసఫీ. ఇంకొక విషయం, 2nd century BC అంటే ఆ తర్వాత ఎవాల్వ్ అవుతూ వస్తుంది సాంఖ్యా ఫిలాసఫీ, ఎవాల్వ్ అవుతూ వచ్చినటువంటిది అన్నమాట. సో దీంట్లో ప్యూరిఫయింగ్ కంట్రోల్, మెంటల్ మెకానిజమ్స్ని ప్యూరిఫయింగ్ మరియు కంట్రోల్ చేసుకోగలగాలి, యోగా అనేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. యోగ టెక్నిక్స్ అనేవి బాడీ, మైండ్ అండ్ సెన్స్ ఆర్గన్స్, వీటన్నిటిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం, దాని ద్వారానే ఫ్రీడమ్ లేదా ముక్తి లేదా సాల్వేషన్ అనేది మనకు లభిస్తుంది అంటారు. యోగాకు సంబంధించి సెల్ఫ్ కంట్రోల్ యమ అంటారు, అబ్జర్వేషన్ ఆఫ్ రూల్స్ నియమ, ఫిక్స్డ్ పోస్చర్స్ ఆసన, బ్రీత్ కంట్రోల్ ప్రాణాయామ, ప్రత్యాహార ఆబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం, దాని మీదే మైండ్ని ఫోకస్ చేయడం ధారణ అంటాము, దాని మీద ఫోకస్గా కాన్సన్ట్రేషన్తో ఉండడం ధ్యాన అనేటటువంటిది. సో దాని ద్వారా సమాధి స్టేట్ని రీచ్ అవ్వడం,
వీటికి గాడే మనకి గైడ్గా ఉంటారు అన్నది ఈ ఫిలాసఫీ బిలీవ్ చేసేది. యోగా, యోగ సూత్ర, పతాంజలి. నెక్స్ట్ ఫిలాసఫీ మీమాంస ఫిలాసఫీ. మీమాంస ఫిలాసఫీ అనేది దీన్ని సంహితాసు బ్రాహ్మణ పోర్షన్స్లో దీని గురించి చెప్పడం జరిగింది. మీమాంస ఫిలాసఫీ ప్రకారం వేదాస్ అనేటటువంటివి ఎటర్నల్. సో వాటిలో వేదిక్ ప్రిస్క్రిప్షన్స్, దాంట్లో చెప్పిన డ్యూటీసు, రైట్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అవ్వాలి. న్యాయ వైశేషిక సిస్టమ్స్ వాటిని ఆ కాన్సెప్ట్ నాలెడ్జ్ మీద అవి వ్యాలిడ్ నాలెడ్జ్ మీద అవి ఫోకస్ చేస్తాయి, అంతేనా? న్యాయ మరియు వైశేషిక ఫిలాసఫీస్. సో వాటితో పాటు మరి దీంట్లో ఏదైతే దాంట్లో చెప్పబడిన ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వగలగడము. దాంట్లో మన యాక్షన్స్ని మనం, మన డ్యూటీస్ని, మన యాక్షన్స్ని మనం చేయగలం. రిచువలిస్టిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం ద్వారా సాల్వేషన్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పేది మీమాంస థియరీ. ఫైనలీ వేదాంత. వెరీ ఫేమస్ ఉన్న వాటిలో ఇప్పటికీ చాలా ప్రాక్టీస్ చేస్తున్నటువంటిది వేదాంత అనేది ఉపనిషద్స్ వీటిలో చెప్పినటువంటి ఫిలాసఫీగా మనం చెప్పచ్చు. వేదాస్లో ఎండ్ పార్ట్లో ఉంటుంది. వేదాంత ఫిలాసఫీ అనేటటువంటిది వరల్డ్ ఓవర్ వివిధ ఫిలాసఫీస్లో చాలా ఫేమస్గా మనం చెప్తూ ఉంటాము. దీని యొక్క కోర్ మెసేజ్ ఏంటి అంటే ఇంటలెక్ట్ అనేటటువంటి దాని ద్వారా మన ఆలోచన ప్రతి విషయాన్ని సమాలోచన చేయడం అనేటటువంటిది అది ఇంపార్టెంట్ అనే చెప్తుంది. మైండ్ అనేటటువంటిది మిస్టేక్స్ చేయొచ్చు, కానీ ఇంటలెక్ట్ అనేటటువంటిది, థాట్ అనేటటువంటిది, దాని గురించి సమాలోచన చేసి నిర్ణయం తీసుకునేటటువంటిది మనం చేసే పని మంచిదైనా కాదా అని ఆలోచించేసేది. సో వేదాంత ఫిలాసఫర్స్ ఆర్ వేదాంత ప్రాక్టీషనర్స్ ఇంటలెక్ట్ అన్నటువంటి లెవెల్కి వెళ్ళాలి. జనరల్గా స్పిరిచువాలిటీ, వేదాంత అనేది స్పిరిచువల్ థియరీ అని కూడా చెప్తాం, మీరు గమనించే ఉంటారు. వేదాంత ఫిలాసఫీ అనేటటువంటిది ఈవెన్ బుద్ధిజంకి బేసిస్గా మనం చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న దాంట్లో స్వామి వివేకానంద కూడా వేదాంత, ఉపనిషత్స్ వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారన్నమాట. సో వేదాంత అనేది చాలా ఫేమస్ ఫిలాసఫీ. సరే, ఇప్పుడు మళ్ళీ 6 చదివాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆ 6ని రివిజన్ చేద్దాం చూడండి. న్యాయ ఫిలాసఫీ, ఇక్కడ మీరు గమనిస్తే బ్రాకెట్స్లో స్పిరిచువలిస్ట్ అని, మెటీరియలిస్ట్ అని ఉంది. స్పిరిచువలిస్ట్ అంటే స్పిరిచువలిజం ద్వారా మన యొక్క ఆలోచనలు వీటి ద్వారా చేయదు. మెటీరియలిస్టిక్ అంటే మనం చేసే పనుల వల్ల అని, అంటే ఇది గాడ్ని బిలీవ్ చేయడము. సో గాడ్తో ఇండిపెండెంట్గా అయినా సరే మోక్షాన్ని పొందొచ్చు అనేవి ఈ ఫిలాసఫీస్. సో న్యాయ స్పిరిచువలిస్టిక్, వైశేషిక మీమాంస తప్ప మిగిలినవన్నీ స్పిరిచువలిస్టిక్ ఫిలాసఫీస్ అన్నమాట. సో న్యాయ అనేటటువంటిది లాజికల్గా మనం ఆలోచించగలగాలి, లాజికల్ క్వెస్ట్ అనేది గాడ్ని రీచ్ అయ్యేలాగా చేస్తుంది, సాల్వేషన్ అని చెప్తుంది. వైశేషిక అనేటటువంటిది మనకి ట్రూ నాలెడ్జ్ ద్వారా వస్తుంది అని చెప్పేది వైశేషిక ఫిలాసఫీ. సాంఖ్య ఫిలాసఫీ అనేటటువంటిది ఫిజికల్ అండ్ మెంటల్ పెయిన్స్ నుంచి మనం బయటికి వెళ్ళగలగాలి త్రూ నాలెడ్జ్ అని చెప్పేది. యోగా ఫిలాసఫీ అనేది యోగిక్ టెక్నిక్స్ ద్వారా అంటుంది. ఈ మీమాంస ఫిలాసఫీ రిచువలిస్టిక్ పోర్షన్స్ ద్వారా, స్పిరిచువలిజం దాని ద్వారా మనం సాల్వేషన్ని పొందొచ్చు అని చెప్తుంది. వేదాంత అనేటటువంటిది బ్రహ్మసూత్రాస్ వీటన్నిటిలో చెప్పింది ఏంటి అంటే గాడ్కి సరెండర్ అవ్వడం ద్వారా, గాడ్ యొక్క నాలెడ్జ్ని సీక్ చేయడం ద్వారా, దీని ద్వారా మనం. వేదాంతాస్లో వివిధ ఫిలాసఫీస్ ఉన్నాయి, బట్ ఇది మేజర్ ఫిలాసఫీ. భక్తి ఫిలాసఫీ అనేది కూడా దీని తర్వాత వస్తుంది. వేదాంత తర్వాతే భక్తి ఫిలాసఫీ అంటాం మనం, భక్తి ఫిలాసఫీ వస్తుంది. బట్ వేదాంత అనేటటువంటిది ప్రతిదీ కూడా ఇంటలెక్ట్తో ఆలోచించాలి, స్పిరిచువల్ బట్ ఇంటలెక్ట్తో ఆలోచించాలి అనేదే వేదాంత ఫిలాసఫీ యొక్క సారం. అవి ఇందాక మనం చదివినవి ఆర్థోడాక్స్ ఫిలాసఫీ. మరి హెటరోడాక్స్ ఫిలాసఫీ అంటే ఏంటి? 6th century BC ఆ టైంలో, ఇదంతా లేటర్ వేదిక పీరియడ్ అయిపోయినాక, అయిపోయిన తర్వాత మనకి శ్రమణ ట్రెడిషన్, శ్రమణ మూమెంట్ అనేది వస్తుంది. అంటే ఈ వేదిక రిచువల్స్ అనేవి బాగా హెవీ అయిపోతాయి, డిస్క్రిమినేటరీగా పరిగణిస్తారు, అన్నెసెసరీగా పరిగణిస్తారు. ఇలా ఉన్నటువంటి టైంలో కొత్త కొత్త ఫిలాసఫీస్, కొత్త కొత్త రిలీజన్స్ అనేవి వస్తాయి. వాటిలోనే మన బుద్ధిజం, జైనిజం ఇవన్నీ కూడా అన్నమాట. సో వీటిలో కొన్ని హెటరోడాక్స్ అంటే వేదాస్ అనేటటువంటివి ఎప్పుడూ తప్పు కాదు అని చెప్పేది ఆర్థడాక్స్. వేదాస్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి డిఫరెంట్గా ఫాలో అవ్వాలి, వేదాస్ అనేవి ఇన్ఫాలియబుల్ కాదు అని బిలీవ్ చేసేది హెటరోడాక్స్ ఫిలాసఫీ అన్నమాట. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంపార్టెంట్వి చూద్దాం. చార్వకా స్కూల్, బృహస్పతి అనేటటువంటి వ్యక్తి ఈ చార్వకా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని ప్రపోజ్ చేసినట్టుగా చెప్తారు.
వేదాస్ బృహదారణ్యక ఉపనిషత్స్లో దీని గురించి మెన్షన్ చేసి ఉంటుంది. చార్వకా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అనేది అన్నిటికంటే ఓల్డెస్ట్ ఫిలాసఫీగా మనం చెప్పచ్చు. దీంట్లో ఇదిగోండి, ఇదేం చెప్తుందంటే ఫిలాసాఫికల్ నాలెడ్జ్ అనేటటువంటిది గ్రో అవుతూ వెళ్తూ ఉంటుంది. నాలెడ్జ్ అనేటటువంటిది డెత్ తర్వాత అది ఉండదు. చార్వకా ఫిలాసఫీ అనేది ఓన్లీ మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ. ఇది ఏమంటుందంటే ఈ జన్మే, నెక్స్ట్ జన్మ అట్లాంటివి ఏమీ ఉండవు, అదర్ వరల్డ్ అనేది అసలు ఉండదు. డెత్ అనేటటువంటిది హ్యూమన్స్కి ఎండ్. సో అందుకే మెటీరియల్ వరల్డ్ తప్ప ఇంకే వరల్డ్ లేదు. గాడ్, సోల్, హెవెన్ ఇలాంటివన్నీ మనం చూడలేం కాబట్టి వాటిని రికగ్నైజ్ చేయమని చెప్పేదే ఈ చార్వకా ఫిలాసఫీ. ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో వాటర్, ఎర్త్, ఫైర్, ఈథర్లో చార్వకాస్ ఈథర్ని రికగ్నైజ్ చేయరు, ఎందుకంటే అది మనం చూడలేం కాబట్టి. హోల్ యూనివర్స్ అనేటటువంటిది ఓన్లీ ఈ ఫోర్ ఎలిమెంట్స్ ద్వారానే ఫామ్ అయ్యి ఉంటుంది అని. అదే వైశేషిక ఫిలాసఫీలో ఫైవ్ ఎలిమెంట్స్ కదా, ఇక్కడ ఫోర్ ఎలిమెంట్స్, అది చార్వకా స్కూల్ అని చెప్తాము. నెక్స్ట్ ఆజీవిక, నాస్తిక అంటారు. హైట్రోడాక్స్ అంటే నాస్తిక అని. సో నాస్తిక్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మొక్కలి ఘోష, ఈ వ్యక్తి ఈ పర్టికులర్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని ఫాలో అయినట్టు. వర్ధమాన మహావీరుడి యొక్క ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ డిసైపుల్ మక్కలి ఘోష. సో ఆయన ద్వారా ఈ ఆజీవిక సెక్ట్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో దీంట్లో ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఫేట్ మరియు డెస్టినీతో ఉంటుంది. ఫ్యాటలిజం అంటారు. సో ఫ్యాటలిజంని బిలీవ్ చేస్తుంది అన్నమాట. కర్మ మీద, కర్మ అనే ఫిలాసఫీని బిలీవ్ చేస్తుంది. ఫ్యాటలిజం అనే దాన్ని బిలీవ్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ పాసిటివిటీ ఉండాలి. బిందుసారా టైంలో చాలా పాపులర్ ఫిలాసఫీ అన్నమాట ఆజీవిక ఫిలాసఫీ. ఆయన బిందుసారా మనకు తెలుసు కదా, బిందుసారా అశోకుడి యొక్క ఫాదర్, దాన్నే ఫాలో అయ్యారు. నెక్స్ట్ ఉంచవేది లేదా మెటీరియలిజం. ఉంచవేది ఫిలాసఫీ అంటే అజిత కేశ కంబలి అనేటటువంటి ఫిలాసఫర్ దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇండియన్ మెటీరియలిజంకి చెప్తుంది డెత్తో మొత్తం అంతా సర్వము పోతుంది అని చెప్పేదే ఈ ఉంచదివాది, ఉంచదివాది ఫిలాసఫీ అన్నమాట. నెక్స్ట్ నిత్యవాది, ఎటర్నలిజం. నిత్యవాది అనేటటువంటిది ఏం చెప్తుంది చూడండి, పకుద కచ్చాయన అనే వ్యక్తి ఈ ఫిలాసఫీని తీసుకొని వస్తారు. ఈ ప్రకారం ఏంటంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, జాయ్, సారో ఇవన్నీ ఎటర్నల్, ఇది ఎప్పటికీ ఉంటాయి, ఎటర్నల్ ఫిలాసఫీస్ ఇవి. ఎవరిని, ఇవన్నీ ఎటర్నల్ మెటీరియల్స్, ఎవరు తీసుకొని రాలేరు, ఎవరు తీసుకొని వెళ్ళలేరు అని చెప్పేది ఈ నిత్యవాది ఫిలాసఫీ. అది కాకుండా సాంధ్యవాది ఫిలాసఫీ అంట. సాంధ్యవాది ఫిలాసఫీ అనేది యాగ్నోస్టిసిజం అంటారు. అంటే నేనేమీ ఆలోచించను, నేనేమి ఆలోచించను, నేను ఆలోచిస్తున్నానో లేదో నాకు తెలీదు అని. అంటే అంతా కూడా ఏది మన చేతిలో లేదో అంతా, అలాంటి ఫిలాసఫీ అన్నమాట యాగ్నోస్టిసిజం అంటారు. అమోరలిజం అనేటటువంటిది పురాణ కశ్యప ఈయన తీసుకొని వచ్చింది. సో మనం మంచి చెడుకి కర్మ, లా ఆఫ్ కర్మ అనేటటువంటిది ఉంటుంది, అలా ఏమీ ఉండదు. అసలు రివార్డ్ ఇస్తారు, పనిష్మెంట్ అలాంటిది ఏమీ ఉండదు. అమోరలిజం అని పిలుస్తారనమాట, అక్రియవాది ఫిలాసఫీ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా మనము ఈ ఆర్థోడాక్స్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలో చెప్పచ్చు. వీటితో పాటు బుద్ధిజం, జైనిజం ఇవి రెండు రివైజ్ చేసుకుంటే ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ మీద మనకు ఒక మంచి గ్రిప్ వస్తుంది. రైట్, ఇది ఏన్షియంట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రామినెంట్ ఫిలాసఫీస్, వాటికి సంబంధించిందండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అది మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.